ఢిల్లీలో అన్నదాత దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించారు। ఈ నేపథ్యంలో తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద వామపక్షాలు రాస్తారోకో చేపట్టారు। రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు। ఎముకలు కొరికే చల్లో దీక్ష చేస్తున్న రైతన్నకు తమ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నామన్నారు। ఇక భారత్ బంద్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు। దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు దీక్షకు మద్దతుగా కూడా దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది। అయితే ఈ నేపథ్యంలో తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతి మహానగరంలో కూడా భారత్ బంద్ను జయప్రదం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది। లెఫ్టినెంట్ పార్టీలు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు। దాదాపు ఇప్పటికే 24 పార్టీలు కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క భారత్ బంద్కు పూర్తి మద్దతును కూడా తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది। అంటే ఈ నేపథ్యంలో తిరుపతి బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున కూడా రాస్తారోకో కూడా నిర్వహిస్తున్నారు। దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం। సార్ చెప్పండి, ఈ యొక్క బంద్ను మీ పార్టీ ఏ విధంగా సమర్థించబోతుంది, రైతులకు ఏ విధంగా మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? ఇవాళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా రైతాంగము, కార్మికులు, కూలీలు రోడ్డు మీదకి స్వచ్ఛందంగా రావడం అంటేనే మోడీ సగానికి చంపేసినట్టు లెక్క। కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా తక్షణమే తమ యొక్క నిరంకుశ ఆలోచనల్ని మానుకొని ఏదైతే రైతుకు వ్యతిరేకంగా తీసుకొచ్చాడో నల్ల చట్టాలను రైతు చేయకపోతే రైతు యొక్క శక్తి ఏంటో ఇప్పటికే 13 రోజులుగా ఢిల్లీ దిగ్బంధనంలోనే అర్థమైపోయింది। కాబట్టి తప్పకుండా ఈ రైతు చట్టాలని రద్దు చేస్తారనేటువంటి విశ్వాసం వామపక్షాలలో ఉంది। సార్ చెప్పండి, ఈ యొక్క భారత్ బంద్కి ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా కూడా 24 పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది। అంటే ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి రైతులు దాదాపు కొన్ని వందల రోజులుగా కూడా ఢిల్లీలో దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితి కనపడుతుంది। బీజేపీ ప్రభుత్వం ఎంత ప్రజా వ్యతిరేకమైందో, ఎంత దుర్మార్గమైందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది। ప్రపంచమంతా కరోనా వచ్చి చాలా తీవ్రమైన ఆందోళనలో జనం ఉంటే ఈరోజు మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్లకు ఒప్పచెప్పడం ద్వారా వ్యవసాయంలో పనిచేస్తున్న రైతులందరినీ కూలీలుగా, అనాథలుగా మార్చేసే విధానాన్ని తీసుకొచ్చిన దానివల్ల ఈరోజు దేశమంతా బగ్గుమని అంటూ ఉంది। ఇంత పరిస్థితిలో కూడా ఈరోజుకు 12 రోజులు ఢిల్లీ నగరాన్ని రైతాంగం చుట్టుముట్టారు। వాళ్ళని ఏమాత్రము కదిలించలేని దుర్భర స్థితిలోకి ఈరోజు ప్రభుత్వం వెళ్ళిపోయింది। తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు చర్చలకు వస్తానంటుంది। అయినా సరే ఆదానీలకి, రిలయన్స్ వాళ్ళకి ఊడిగం చేసే మోడీ ఆ చట్టాలని రద్దు చేయడానికి కాకుండా తూతూ మంత్రం మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు। దానికి నిరసనగా ఈరోజు బంద్ జరుగుతూ ఉంది। దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని శక్తులు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాయి। ఇదేగనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోలేకపోతే బీజేపీ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోవడం ఖాయమని చెప్పని తెలియజేస్తున్నాం। అంటే ఈ నేపథ్యంలో ఈ లెఫ్టినెంట్ పార్టీలు పూర్తిగా కూడా తమ సంపూర్ణ మద్దతును తెలిసేటువంటి పరిస్థితి కనపడుతుంది। సార్, దేశంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి యొక్క రైతు దీక్షకు అన్ని పార్టీలు ఇప్పుడు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు। అంటే వారి యొక్క నల్ల చట్టాలను ఏ విధంగా మీరు వ్యతిరేకించారు? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇంత మద్దతు రైతాంగానికి వచ్చిందంటే ఈ చట్టాల యొక్క పరివాసనం రైతాంగాన్ని కూలీలుగా తయారు చేసేటటువంటి ఈ చట్టాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి। మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేశారు। ఈరోజు ఏ మాత్రం కూడా కొనుగోలుదారులు ఒక పక్క దళారీలు తయారై రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి నల్ల చట్టాలు తీసుకురావడం, మోడీ వచ్చినప్పుడు చెప్పినాడు నేను రెట్టింపు ఆదాయం తీసుకొస్తాను రైతాంగానికి అని చెప్పేసి, తర్వాత ఆయన చూస్తే ఆయన విధానాలు చూస్తే ఆదాయం రెట్టింపు ఎవరికి తీసుకొచ్చాడంటే కార్పొరేట్ శక్తులకు తీసుకొచ్చాడు। మొత్తం రైతాంగాన్ని తీసుకెళ్లి వాళ్ళ కబంధాస్తాలకు గురి చేశాడు కాబట్టి ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది। ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకత కాదు, ఇది ప్రపంచ దేశాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు। కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈరోజు మద్దతు తెలిసింది। స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతటి సంఘానికి మద్దతు ఎప్పుడు కూడా రాలేదు। అందుకని ఖచ్చితంగా రైతాంగం విజయం సాధిస్తారని చెప్పేసి సందర్భంగా రైతాంగాలకు మేము తెలియజేస్తూ ఉన్నాం। అయితే ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి అన్ని ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి డిపోలన్నీ కూడా ఆర్టీసీ డిపోకే పరిమితమయ్యాయి। తిరుమలకు వెళ్ళేటువంటి బస్సులను ఏమాత్రం కూడా నిలుపుదల చేయలేదు। ప్రతి బంద్లో కూడా ఇలా ఇది కంటిన్యూగా జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది। రైతులకు పూర్తి వాళ్ళ యొక్క డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా ఈ యొక్క బంద్ను ప్రశాంతంగా చేసేటువంటి పద్ధతిలో కూడా మేమందరం వెళ్తున్నాము అనేటువంటి పరిస్థితి కనపడుతుంది। ఓవర్ టు స్టూడియో।